नमस्ते, वेलकम टू एसएनएन टीवी न्यूज बुलेटिन ला मुंदुगा हेडलाइंस। कल्ती आइसक्रीम लो तैयार चेस्तुन्न फैक्टरील पाई వికారాబాద్ जिल्ला टास्क फोर्स पुलिस लो दाड़ो। न्याय सेवा अधिकार संस्था आध्र्यंलो अग्रि लीगल एड क्लिनिक प्रारंभोत्सवम्। पर्यवेक्षण में विद्यार्थुक करोना निर्धारण परीक्ष वैद्यु गंगा पुष्कर यात्रा निमित्त काशी की वंदे भारत गौरव रैल प्रारंभ। వికారాబాద్ జిల్లాలో కల్తీ ఐస్క్రీములు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిని నిర్వహించి ఆరుగురిపై కేసులు నమోదు చేసి 29 లక్షల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు। వికారాబాద్ పట్టణానికి చెందిన మణికంఠ ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ, ఎన్నపల్లి చౌరస్తాలో ఏకే ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ, పరిగి పట్టణంలో మహా ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ, श्री दुर्गा आइसक्रीम फैक्टरी, तांडूरु पट्टणंलो सोनू गीता आइसक्रीम फैक्टरी, रायल आइसक्रीम फैक्टरी ओनर वाहिदुलपै केसु नमोदु चेसि 29 लक्षल रसायनालनु विलुवगल रसायनालनु स्वाधीनं चेसुकुन्नामनि एसपी तेलिपारु। వికారాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి మరియు ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్కి వచ్చినటువంటి సమాచారం మీద ఒకేసారి వికారాబాద్ టౌన్, తాండూ టౌన్, పరిగి ఈ ప్రాంతాల్లో ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలలో అనాథరైజ్డ్ గా హానికరమైనటువంటి రసాయనాలు వాడుతూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ని వాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా పాల్పడుతున్నటువంటి ఆరుగురు మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది। వాళ్ళ వివరాలు చూసినట్లయితే మనకి వికారాబాద్ టౌన్ లో మణికంఠ ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ ఓనర్ అర్వ రామకృష్ణ మరియు ఏకే ఐస్క్రీమ్ ఓనర్ అవేష్ ఖాన్, పరిగిలో మహా ఐస్క్రీమ్స్ ఓనర్ కామర్తి రమేష్, పరిగిలో శ్రీ దుర్గా ఐస్క్రీమ్స్ ఓనర్ కావల్ శ్రీకాంత్, తాండూరు టౌన్ లో సోడు గీత ఐస్క్రీమ్స్ ఓనర్ మహమ్మద్ అఫ్సర్, రాయల్ ఐస్క్రీమ్ ఓనర్ మహమ్మద్ వాహి, ఈ ఆరుగురు మీద కూడా ఐపిసి 420, ఐపిసి 273 మరియు సెక్షన్ 59 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది। టోటల్ గా ఈ యొక్క ఫ్యాక్టరీస్ లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఇల్లీగల్ గా అనాథరైజ్డ్ గా తర్వాత ఈ స్టీల్ ఫ్యాక్టరీస్ లో మెటల్ కోటింగ్ కి వాడేటటువంటి మెటీరియల్స్ ని ఈ ఐస్క్రీమ్స్ లో వాడడం చాలా హెల్త్ హజార్డ్స్ కలిగించేది। అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది। ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ ఎస్ఎన్ శ్రీదేవి, లాల్ సింగ్ నాయక్, అడిషనల్ జడ్జ్ కిరణ్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికార వీరస్వామి, స్థానిక సర్పంచ్ పైడి జానకి జనార్దన్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా అడిషనల్ జడ్జ్ కిరణ్ సాల్వాతో సత్కరించిన స్థానిక సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి। ఆర్డర్స్ ఉన్నాయి అందుకనే ఇక్కడ ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ కాకపోతే ఇక్కడ పారాలీగల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో పాటు ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుతున్న వాళ్ళు లేదా ఇట్లా వాలంటీరీగా అంటే ఈ ఎక్స్ట్రా వర్క్ లాగా మీ ఇంట్రెస్ట్తో చేయాల్సిన పని ఇది। మీరు అప్పుడప్పుడు వచ్చి ఈ క్లినిక్ లో అందరూ గ్యాదర్ అందరూ కలిసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రైతులకి
స్కీమ్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలా ఏమైనా అడగాలా అన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. వాళ్ళు మా దగ్గర నుంచి తెలుసుకుంటారు, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపిస్తాము. అప్పుడప్పుడు వాళ్ళు కూడా మీకు గుర్తు చేస్తారు లేదా చెప్తారు ఏ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ రకంగా మీరు ఈ అగ్రీ లీగల్ క్లినిక్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు. మేము అప్పుడప్పుడు మీరు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా దగ్గరికి అంతమంది రాలేదు కాబట్టి మాకు కబురు పెడితే ఆఫీసర్ గారికి చెప్తే మేము ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్స్ అనేవి మేము ఏ విధంగా మేము గైడ్ చేయగలుగుతాం, ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అది చేస్తాం. అదే ఉద్దేశం ఈ క్లినిక్ది. మే అంటే మన దేశంలో మెజారిటీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. అందుకనే ఈ ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా ఈ క్లినిక్ ఓపెన్ చేయాలని మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి డైరెక్షన్స్ అంటే హైకోర్టు వారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఫస్ట్ క్లినిక్ ఇక్కడ ఓపెన్ చేశాం. ఇట్లాగే ఇంకా నాలుగు క్లినిక్స్ ఒకటి బానస్వాడ, ఎల్ఆర్ఎండిలో ఒకటి, బిచ్చుకుందలో ఒకటి, కామారెడ్డి ఏరియాలో ఇది ఫస్ట్ది, ఇంకొకటి సెకండ్ది కొన్ని రోజుల తర్వాత అంటే ఇంకో వారం తర్వాత ఒకటి ఓపెన్ చేసే ప్రపోజల్ ఉంది. మీరైనా సజెస్ట్ చేయొచ్చు. చాలామంది రైతులు ఎక్కువ అగ్రికల్చరే చేస్తారు ఈ ఊళ్ళో, వాళ్ళకి అవసరమా అని మీరేమన్నా చెప్తే ఆ విలేజ్ ఏమైనా ఐడెంటిఫై చేయగలిగితే చెప్పండి, అక్కడ అన్నీ అనుకూలంగా ఉంటే అక్కడ పెడతాం ఒకటి. సో అందరికీ క్లినిక్ ఓపెన్ చేసినందుకు ఇక్కడ ఆర్జీ యూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు డైరెక్టర్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యులు నమోదు కాని పాజిటివ్ కేసులు సికింద్రాబాద్ గంగా పుష్కరాల యాత్ర నిమిత్తం సికింద్రాబాద్ నుంచి పూరికి అటుగా కాశీ వందే భారత్ గౌరవ్ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ గౌరవ్ రైలు ప్రారంభమైంది. వయోవృద్ధులు, చిన్నారులు కుటుంబాలతో సహా యాత్రకు బయలుదేరారు. యాత్రికుల కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ ట్రైన్ ను ప్రారంభించారు. వందే భారత్ గౌరవ్ రైలు చాలా సౌకర్యవంతంగా మంచి సదుపాయాలతో ఉందని ప్రయాణికులు అన్నారు. రైల్వే ఇలాంటి సదుపాయాలు కల్పించడం పట్ల వయోవృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. వందే భారత్ గౌరవ రైలు యాత్ర మొదటగా ప్రారంభించడం సంతోషం అని తెలిపారు. ఏ
जय श्रीमारायण ना पेर पद्मावती मिमिराड नीचे वच्चिनवंडी भारत गौरव ट्रेन पुण्यक्षेत्र ट्रेन को बागा रिसीव चेसुकुन्नारु अन्नी वसतुलु मंचिगा उन्नायि मेमु चाला संतोषिस्तुन्नाम। नमस्कार अंडी ना पेर सुरभि शंकर नेनु हैदराबाद शेरलिंगम वासिनि मेमु ई यात्र अनेदि रैल्वे वाळ्ळु स्पेशल गा एर्पाटु चेयडमु दीनि मेमु व्यूस चूसी यूट्यूब व्यूस चूसी रैल्वे वाळ्ळु एर्पाटु चेसिन व्यूस चूसी मीडिया वाळ्ळ द्वारा गानी చేసిన యూస్ చూసి మేము దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాము చూజ్ చేసుకున్నాము యాక్చువల్గా మొదటి ట్రైన్లోనే వెళ్ళాల్సి ఉంది రైలు అనగానే ఫుడ్ కానీ ఏది కానీ బాగోదు అన్న నానుడి నా చిన్నప్పటి నుంచి ఉంది కానీ దీంట్లో మేము ఆ వ్యూస్ చూస్తే ఫుడ్ కానీ ఏది కానీ అక్కడ అకామిడేషన్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారని మేము చూసాము అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం విన్నాము ఈరోజు బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఫుడ్ ఉంటుందని కూడా విన్నాము అంటే వారం 10 రోజులు 9 రోజులు ప్రయాణం కాబట్టి ఫుడ్ ఆలోచిస్తూ ఫుడ్ కోసం ఇంత ఇదిగా చెప్తున్నాము అలాగే ట్రైన్లో మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ స్కావెంజర్స్ని బట్టి నీట్నెస్ అదంతా కూడా చూసాము చూడడం బట్టే మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పని లేకపోతే అంత దూరం అంటే ఈ ఎండలకి ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేసే ఇది కానీ ఈ ట్రైన్ ఫెసిలిటీస్ విన్న తర్వాత మేము దీంట్లో వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్తున్నాము తను తన వాళ్ళ అక్క బయలుదేరుతున్నారు నేను కూడా నాకు కూడా అది వాళ్ళు ఎన్నోసార్లు చూపెట్టడం వల్ల నేను పంపించడం జరుగుతుంది లేకపోతే ఫ్లైట్కి వెళ్ళి వచ్చాయని చెప్తాం అలాగే ఇక్కడ ఏర్పాట్లు కానీ ఈరోజు కూడా వీళ్ళు ఏర్పాటు చేసి రిసీవింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇలాగే మెయింటైన్ చేస్తే ఇంకా మునుముందు వీళ్ళు ఇప్పుడే కాదు ఈ టూర్ వెళ్ళొచ్చి నెక్స్ట్ ట్రిప్కి కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది గవర్నమెంట్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగ ఇలాంటి ఏర్పాట్లు చేయడము ఇలాంటి ట్రైన్స్ ఇంకా మునుముందు రావాలి జనాలకు తెలియాలి తెలిస్తే వాళ్ళకు కూడా చాలా ఇదిగా ఉంటుంది ఇది ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ప్రజలకు ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాం। మెదక్ జిల్లా నర్సాపూర్ టౌన్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇఫ్తార్ విందో ముస్లిం సోదరులకు క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దలకు ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్ల కాలంలో 12,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసిందన్నారు। ఇఫ్తార్ పార్టీలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు సీఎం కేసీఆర్ కేటీఆర్ మరియు మన హరీష్ రావు గారు సమాన ప్రోత్సాహం అందరికి ఎల్లవేళలా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు। ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు అందరూ ఆనందంగా ఉండాలని అందుకు అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి దేవేందర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్ మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జాత్ గొప్పనే ఫజల్ సే పూరా ఫర్మా
يقوم الحساب ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما మా ముఖ్యమంత్రి గారి మీద మీరు నమాజ్ చేసేటప్పుడు మరి తప్పకుండా మరి ఈ రంజాన్ నెల పవిత్రమైన నెల బ్లెస్సింగ్స్ మా సీఎం గారికి ఇవ్వాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా. చెప్పుకున్నటువంటి ఒక ఆనవాయితీగా మనకుంది, ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి మన అందరం కూడా కలిసిమెలిసి అన్ని పండుగలను కూడా జరుపుకోవడం జరుగుతోంది. చాలా ఆనందదాయకం, సంతోషదగా అటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒకరి సంస్కృతి సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ అన్ని పండుగలను కూడా మనం కలిసి జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో మరి హిందూ ముస్లిం అందరం కూడా అన్నదమ్ములే కలిసి ఉండి మరి నర్సాపూర్లో మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరం కూడా మంచి కలిసి ఉండి బ్రహ్మాండంగా ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు రెండు మూడు కోరికలు కోరినరు. ఇప్పుడు ఏదైతే కబ్రస్థాన్కు ఒక 5 ఎకరాలు అడిగినరో మేము మేడం గారు అందరం కూడా కలిసి మా దేవేంద్ర రెడ్డి సార్ పెద్దలందరూ మా మైనార్టీ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరితో ఇచ్చేసి 2 నెలల వరకల్లా మీకు ఆ 5 ఎకర్స్ ఇప్పిస్తానని కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. పోతే మైనార్టీ కబ్రస్థాన్కు ఒక 5 ఎకర్స్ ల్యాండ్, ఏదైతే ఏ కంపౌండ్ వాల్ విషయం ఏదైతే ఇబ్బంది ఉన్నదో కొంత ప్లేస్లో కొంత జాప్యం జరిగింది, అది కూడా ఇమ్మీడియట్గా 1 మంత్ 1.5 మంత్లో దాన్ని కూడా క్లియర్ చేపిస్తానేది కూడా మీకు మనవి చేస్తున్నా. ఏదైతే మైనార్టీస్ ఉమెన్స్ గురించి ఏదైతే మీరు అడిగినరో హాలు ఒక 10 లాక్స్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నామనేది కూడా మీకు ఇమ్మీడియట్గా ఒక 20 రోజులలో ఆర్డర్ కాపీ తెచ్చిస్తానేది కూడా మీకు మాట ఇస్తున్నా. స్కూల్ది కూడా ల్యాండ్ ఉన్నది మనకు, తప్పకుండా మైనార్టీ స్కూల్ది గురుకుల పాఠశాల ఏది ఉన్నదో దాన్ని కూడా 5 ఎకర్స్ కానీ 4 ఎకర్స్ కానీ 6 ఎకర్స్ కానీ వాళ్ళ అధికారులు అందరు కూడా అడిగిన దానిలా ఇంప్లిమెంట్ చేసేసి కంప్లీట్గా అది కూడా 2 మంత్స్లో దాన్ని క్లియర్ చేపిస్తామనేది కూడా మీకు అందరికీ. ఈ నెల 20న రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ గుప్తా మేరకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రతాపూర్ గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ సుభాష్ నాయక్ బోయిని స్వామి ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరవాలని వారు పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ నేనైనా 200 మంది రావాలని అది అందరూ ఒకసారి మాట్లాడి కూర్చొని ఒక నిమిషం. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ తాను నిర్వహిస్తున్న బాలలత మేడం యూట్యూబ్ ఛానల్ తో పాటు తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసిన నిందితులను తక్షణమే గుర్తించి చట్టపరంగా శిక్షించాలని సిఎస్బిఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే నిమిత్తం తాను యూట్యూబ్ ఛానల్ స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఈ వేదిక ద్వారా లక్షలాది మందికి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. దీనిపై కన్నేసిన కొందరు ఉద్దేశపూర్వకంగా తన యూట్యూబ్ ఛానల్ తమ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఈమెయిల్ ఐడీలను హ్యాక్ చేశారని తెలిపారు. దీనిపై సైబర్ పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. మరో నెల రోజులలో యూపీఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల నియామక ప్రక్రియకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న వేళ సైబర్ దాడి జరగడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి స్టోరీ అయితే రెండు స్టోరీ అనమాట. మీరు ఇక్కడ దాకా రావద్దు, మీరు మీ ఊళ్ళో చదువుకోండి, నా ఇంట్లో చూడండి చాలా చెప్పేదాన్ని. నేను గత సంవత్సరంగా తెలంగాణ
కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. వాళ్ళ చదువుకున్న చదువుకి కొంత ఉపయోగం ఉండాలి. మీరు చూసే ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ వచ్చి డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళు, లేదా మహిళలు, దివ్యాంగులు రకరకాల క్యాటగిరీస్ అన్నమాట, లేదా ఇక్కడ వచ్చి హాస్టల్స్లో ఉండలేని వాళ్ళు, అందరికోసం నేను ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు, కాంపిటేటివ్ పరీక్షల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న బాలలత మేడం అనే యూట్యూబ్ ఛానల్ని కొంతమంది హ్యాకర్ సైబర్ అటాక్ చేశారు. ఇది తెలుగు విద్యార్థులపైన కుట్రనే నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి నా ఈమెయిల్స్, నాకు సంబంధించిన చాలా డేటా చోరీ అయింది. అంతేకాదు తెలుగు విద్యార్థులకు సంబంధించి ఆశల మీద నీళ్ళు చల్లలేదు సార్. ప్రధానమైన కారణం ఎగ్జామ్ సీజన్, ఇది వచ్చే నెలలో గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజున ప్రధానమైన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు, కాంపిటేటివ్ పరీక్షల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న బాలలత మేడం అనే యూట్యూబ్ ఛానల్ని కొంతమంది హ్యాకర్ సైబర్ అటాక్ చేశారు. ఇది తెలుగు విద్యార్థులపైన కుట్రనే నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి నా ఈమెయిల్స్, నాకు సంబంధించిన చాలా డేటా చోరీ అయింది. అంతేకాదు తెలుగు విద్యార్థులకు సంబంధించి ఆశల మీద నీళ్ళు చల్లలేదు సార్. ప్రధానమైన కారణం ఎగ్జామ్ సీజన్, ఇది వచ్చే నెలలో గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజున ప్రధానమైన నష్టం విద్యార్థి లోకం జరిగింది. విద్యార్థి లోకం, గవర్నమెంట్ ఇదంతా గ్రహించి నాకు తొందరగా, ముఖ్యంగా గవర్నమెంట్ దీనికి తొందరగా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజున మనం గమనిస్తే సైబర్ అటాక్స్ అనేవి మహిళల మీద కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మహిళలు ఏ రంగంలో పైకి వస్తున్నా ఈ హెరాస్మెంట్ బాగా పెరుగుతుంది. ఇమీడియట్గా దీనికి సంబంధించిన రెస్పాన్స్ స్టేట్ నుంచి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూడండి, న్యూట్రల్గా పనిచేసే మహిళలు చాలామంది ఉంటారు, అనేక రంగాల్లో మార్పు తీసుకొద్దామని. దయచేసి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి, కానీ ఇలా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేయకండి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పేద విద్యార్థులు ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రాలేక ఖర్చులు భరించలేక ఉన్న విద్యార్థుల కోసం చేస్తున్న శ్రమని వృధా చేసి అవన్నీ నాశనం చేయాలని కూడా ట్రై చేయకండి. అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా సైబర్ అటాక్స్ పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల జాగరూకత ఉండాలని కూడా నేను బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కల్తీ ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభోత్సవం. పర్యవేక్షణలో విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులు. గంగా పుష్కరాల యాత్ర నిమిత్తం కాశీకి వందే భారత్ గౌరవ రైలు ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.